కేంద్ర ప్రభుత్వం 10 రాష్ట్రాలకు గవర్నర్లు నియమించింది. ఇందులో 7గురిని కొత్తగా నియమించగా 3గురిని ఒక చోట నుండి మరో చోటుకు బదిలీ చేసింది. రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ గవర్నర్ గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. 1957 ఆగస్టు 15న జన్మించిన ఆయన త్రిపుర రెండో ఉప ముఖ్యమంత్రిగా 2018 నుండి 2023 వరకు పనిచేశారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడుగాను సేవలందించారు. ఆయన త్రిపుర రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్ గా నియమితులు కాగా ఆ రాష్ట్రానికి చెందిన నాయకుడు తెలంగాణ గవర్నర్ గా వచ్చారు. జార్ఖండ్ గవర్నర్ గా పనిచేస్తూ తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సిపి రాధాకృష్ణన్ను కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు బదిలీ చేసింది. ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్న రమేష్ బైస్ ను తప్పించింది. రాజస్థాన్ గవర్నర్ గా మహారాష్ట్ర మాజీ స్పీకర్ హరిబావ్ కిషన్ రావు బాగ్డే నియమించింది. ఈ స్థానంలో ఉన్న సీనియర్ నేత కల్రాజ్ మిశ్రా తప్పించింది. రాజస్థాన్ బీజేపీ సీనియర్ నాయకుడు ఓం ప్రకాష్ మాథూర్ ను సిక్కిం గవర్నర్ గా నియమించింది. ఈ స్థానంలో ఉన్న లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అస్సాం గవర్నర్ గా బదిలీ చేసింది. ఆయనకు మణిపూర్ గవర్నర్ గాను అదనపు బాధ్యతలు ఇచ్చింది. ప్రస్తుతం మణిపూర్ గవర్నర్ గా ఉన్న అనసూయ ఈకేను తప్పించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సొంత జిల్లా పాలమూరు పర్యటనకు వెళుతున్నారు. కల్వకుర్తిలో పర్యటించున్నారు. కొట్రా గేట్ దగ్గర మాజీ మంత్రి దివంగత జైపాల్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ చేస్తారు. అనంతరం కల్వకుర్తిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం రేవంత్ సభకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలంటూ నాగర కర్నూలు కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి కల్వకుర్తికి వస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ రెడ్డిలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కల్వకుర్తిని మొత్తం కాంగ్రెస్ జెండాలతో నింపేశారు. తెలంగాణలో విద్యుత్ మీటర్ల వార్ మొదలైంది. సభలో ఈ అంశంపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడిచింది. కేంద్రంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న దుర్మార్గపు ఒప్పందాలు తెలంగాణకు గుదిబండగా మారనున్నాయని ఆరోపించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ డిస్కమ్లపై కేంద్రం చర్యలు తీసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు పెడతామంటూ 2017 జనవరి 4న కేంద్ర ప్రభుత్వంతో గత బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్ర డిస్కమ్ల ఒప్పందంపై సంతకాలు చేశాయని సీఎం చెప్పారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ ఫీడర్ల వద్ద 2017 జూన్ 31 500 యూనిట్ల లోపు వాడే కనెక్షన్లకు 2018 చివరికల్లా 200 యూనిట్ల లోపు వాడే కనెక్షన్లకు 2019 చివరికల్లా మీటర్లు పెడతామని అప్పటి రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, తెలంగాణ సౌత్ నార్త్ విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు సంతకాలు చేశారన్నారు. ఒప్పందానికి సంబంధించిన పత్రాల్ని సభకు రేవంత్ రెడ్డి అందజేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకోలేదని, మందబలం ఉందని సీఎం రేవంత్ సభను తప్పుదోవ పట్టించారని హరీష్ రావు ఆరోపించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుందేమోనని అనుమానంగా ఉందన్నారు. తమ హయాంలో కనీసం ఒక్క స్మార్ట్ మీటర్ కూడా పెట్టలేదని, రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. ప్రధాన ప్రతిపక్షానికి మైక్ కూడా ఇవ్వకుండా, స్పష్టత తీసుకోకుండా సభను వాయిదా వేసుకుని పారిపోయారన్నారు హరీష్ రావు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్దం నడిచింది. హరీష్ చేసిన వ్యాఖ్యలు, ప్రశ్నలపై ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధరబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ప్రభుత్వం ప్రజల లక్ష్యంగా పనిచేయాలని హరీష్ రావు అన్నారు. 6 గ్యారెంటీలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కేటాయింపులు పెంచారు, కానీ అసలు బడ్జెట్లో కేటాయింపులు తగ్గించారని విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే డోకా పార్టీగా మారిపోయిందని హరీష్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోందని, సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు. మీరు తలకిందులుగా తపస్సు చేసినా మేము మోటార్లకు మీటర్లు పెట్టబోమని కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి. మా సీఎం మీటర్లు పెడతామని ఎక్కడైనా చెప్పారా అని ప్రశ్నించారు. దీనిపై హరీష్ రావు, భట్టి మాటలు వింటే గోబెల్స్ ఉరివేసుకునేవారని, బీర్ మీద పన్నులు వేస్తామని బడ్జెట్లో పెట్టారని ధ్వజమెత్తారు. 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ 40 లక్షల మందికి ఇచ్చారని విమర్శించారు హరీష్ రావు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ భట్టి ఉత్తమ్ అన్నారా లేదా అని ప్రశ్నించారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేటాయింపులపై చర్చించారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ను కలిశారు. వీరి భేటీలో పలు కీలక విషయాలపై చర్చించారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడారు.
ఇటీవల పోలవరం ప్రాజెక్టుకు సహకరిస్తామని కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పూర్తిస్థాయి ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను చంద్రబాబు కోరారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అంగీకరించాలంటూ విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలో ఉన్నవే ఇచ్చారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి, పోలవరం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి ఈ అన్ని కూడా విభజన చట్టంలో ఉన్నాయని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ప్రత్యేక హోదా బదులుగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కు సహాయం చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. విభజన సమయంలో ఆంధ్ర, తెలంగాణకు తలసరి ఆదాయం 30,000 తేడా ఉందని తెలిపారు. పోలవరం, అమరావతి నాశనం అయిపోయిందన్నారు సీఎం చంద్రబాబు. ఇండస్ట్రీలు పారిపోయాయని, ప్రజలు ఎన్డీఏపై నమ్మకం పెట్టుకుని ఓటు వేశారన్నారు. విభజనతో అన్యాయం జరిగింది కాబట్టి ఏపీ పునర్నిర్మాణం కోసం కేంద్రాన్ని సహాయం అడుగుతున్నామని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలు అడుగుతున్నాం తప్ప కొత్తగా ఇచ్చింది ఏమీ లేదన్నారు చంద్రబాబు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో విచారణ పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో 37వ నిందితుడైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అదుపులో తీసుకున్నారు. మే 14వ తేదీన పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూంల పరిశీలన నిమిత్తం వచ్చిన పులివర్తి నానిపై చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అనుచరులైన భానుకుమార్ రెడ్డి, గణపతి రెడ్డి మరికొందరితో కలిసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద ముందస్తు ప్రణాళికతో సుత్తి, రాడ్లు, బీర్ సీసాలతో దాడికి తెగబడ్డారు. ఘటన సంచలనంగా మారిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలను స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. దీంతో నాని ఫిర్యాదు మేరకు అప్పటికప్పుడు భానుకుమార్ రెడ్డి, గణపతి రెడ్డితో పాటు మరికొందరిపై పోలీసులు హత్యాయత్నం కేసును నమోదు చేశారు. మరుసటి రోజే 13 మందిని కోర్టులో హాజరుపరిచారు. తర్వాత 34 మందిని జైలుకు పంపారు. ఈ కేసులో కుట్రదారులు ఎవరో పేరు నమోదు చేయడానికి వెనకంజ వేశారు. బాధితులు వీడియో సాక్ష్యాలు అందజేసినా నిష్పక్షపాతంగా కేసు నమోదు చేయలేదన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. దీంతో పులివర్తి నాని న్యాయ పోరాటం సైతం చేశారు. సార్వత్రిక ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తారుమారు కావడంతో పోలీసులు కుట్రదారులపై దృష్టి పెట్టారు. ఇటీవల 37వ నిందితుడుగా చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరు చేర్చారు. మోహిత్ రెడ్డి బెంగళూరులో ఉన్నట్టుగా తెలుసుకున్న తిరుపతి పోలీసులు నిన్న అక్కడికి వెళ్లి అదుపులో తీసుకున్నారు. తెలంగాణలో గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రోజంతా జల్లులు కురుస్తుండటంతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి అలర్ట్ చేసింది. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం విస్తరించి ఉందని, ఈ ప్రభావంతో వచ్చే 2 రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. గత 24 గంటల్లో ములుగు జిల్లా తడవాయిలో 5.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపాన్ని దాల్చింది. ఎగువ నుండి భారీగా వరద రావడంతో 53 అడుగుల స్థాయిని దాటింది. దీంతో కలెక్టర్ జితేష్ బి పాటిల్ 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. చల్ల, దుమ్ముగూడెం మండలాల్లో కొన్ని గ్రామాలు, భద్రాచలం పట్టణంలో పలు కాలనీల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. స్థానిక కాలనీ, ఎంఎన్సీ కాలనీలు నీరు చేరడంతో 200 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ నెల 23న మొదటిసారిగా నది నీటిమట్టం అత్యధికంగా 50.90 అడుగులకు చేరుకుంది. 24 నుండి క్రమంగా వరద తగ్గింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ నదిలో ప్రవాహం పెరిగింది. భద్రాచలం నుండి దుమ్ముగూడెం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై వరద చేరుకోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. శ్రీరాంసాగర్ జలాశయంలోకి శనివారం సాయంత్రానికి 30,554 క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు, 31.25 టీఎంసీలకు ఇప్పుడు చేరుకుంది. కాళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 9.50 మీటర్లకు చేరింది. ఏటూరు నాగారం వద్ద రెండవ హెచ్చరిక కూడా 15.83 మీటర్లు దాటేసింది. 16.13 మీటర్ల వరకు చేరుకుని ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. మేడిగడ్డ బ్యారేజ్ నుండి 6.07 లక్షల క్యూసెక్లు, అన్నారం నుండి 8.147 క్యూసెక్లు, సమ్మక్క సాగరం నుండి 9.83 లక్షల క్యూసెక్లు నీరు దిగువకు వదులుతున్నారు. కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులకు వరద భారీగా వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. భారీగా వరద వచ్చి చేరుతుండటంతో కిందికి నీటిని వదులుతున్నారు. జూరాల నుండి శ్రీశైలం వైపు 3.16 లక్షల క్యూసెక్లు విడుదల చేస్తున్నారు.
తుంగభద్ర ప్రాజెక్టు నుండి సైతం 1.58 లక్షల క్యూసెక్ల్ని విడుదల చేస్తున్నారు. కృష్ణా తుంగభద్ర ప్రవాహం కలిసి శ్రీశైలం వద్ద 4.12 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతోంది. రోజుకు దాదాపుగా 35 టీఎంసీల సామర్థ్యం ప్రవాహం శ్రీశైలంలోకి చేరుతోంది. ఈ జలాశయం గరిష్ట నీటి మట్టం 885.00 అడుగులు కాగా రాత్రి 9 గంటలకు 867 అడుగులకు చేరుకుంది. మరోవైపు శ్రీశైలం నుంచి 53 వేల క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం ప్రస్తుత నీటి మట్టం 509 అడుగులకు చేరుకుంది. హైదరాబాద్ పాత బస్తీలో బోనాల జాతర సందడి నెలకొంది. శతాబ్దాల చరిత్ర కలిగిన దాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర షురు అయింది. 2 రోజుల పాటు జరిగే బోనాల ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ బోనాలు అమ్మవారి శాంతి కళ్యాణం నిర్వహిస్తారు. రేపు రంగం భవిష్యవాణి పోతురాజుల ఆటపాటలతో ఘటాల ఊరేగింపు ఉంటుంది. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించున్నారు డిప్యూటీ సీఎం భట్టి దంపతులు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది లాల్ దర్వాజా బోనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద 5 క్యూలైన్లు, ఇందులో బోనాలతో వచ్చే మహిళల కోసం 2 ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటయ్యాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలి రాబోతుండటంతో పోలీసు శాఖ పటిష్టమైన భద్రత చేపట్టింది. 500 మంది పోలీసులతో బందోబస్తు, ఆలయం చుట్టూ సీసీ కెమెరాలతో నిఘా ఉంటుంది. పేదరికాన్ని పూర్తిగా నిర్మించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని గ్రామ స్థాయి నుండే దానికి కృషి మొదలుపెట్టాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. దీనికి కేవలం ఒక కార్యక్రమంగా తీసుకోకుండా వ్యక్తిగత స్థాయిలో ఎదుర్కొనేందుకు సంసిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. నిన్న రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన నీతి ఆయోగ్ పాలక మండలి 9వ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి పేదరిక నిర్మూలన కీలకమని, దీనిని పూర్తిగా సాధించినప్పుడే దేశం రూపాంతరీకరణ చెందుతుందన్నారు ప్రధాని మోదీ. అంతర్జాతీయ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు రాష్ట్రాలు పోటీ పడాలని, దానికి తగ్గ విధి విధానాలు రూపొందించుకోవాలంటూ సూచించారు. జేడీయూ చీఫ్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యవహార శైలి దేశ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న నితీష్ కుమార్ నిన్నటి నీతి ఆయోగ్ మీటింగ్ కు డుమ్మా కొట్టారు. వికసిత భారత్ 2047 ఎజెండాగా సాగిన నీతి ఆయోగ్ భేటీకి ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న నితీష్ కుమార్ గైర్హాజరవ్వటం చర్చకు దారితీస్తోంది. ఈ భేటీకి బీహార్ తరఫున డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా హాజరయ్యారు. అయితే మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ కీలక భేటీకి సీఎం నితీష్ హాజరు కాకపోవడంపై దేశ రాజకీయాల్లో అప్పుడే చర్చ మొదలైంది. మరోవైపు నీతి ఆయోగ్ సమావేశంలో ఊహించని పరిణామం నెలకొంది. సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. ఈ సమావేశంలో బెంగాల్కు కేంద్ర నిధులు నిరాకరించిన అంశాన్ని ప్రస్తావించగా తన మైక్ను మ్యూట్ చేసినట్టుగా దీది ఆరోపించారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనను అవినీతి రారాజుగా అభివర్ణించిన అమిత్ షాను ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి కోర్టు నిషేధించిందని గుర్తు చేశారు. నిన్న జరిగిన పార్టీ సమావేశంలో శరద్ పవార్ మాట్లాడారు. అమిత్ షా టార్గెట్ గా విమర్శలు సంధించారు. కొన్ని రోజుల క్రితం హోంమంత్రి అమిత్ షా తనపై మాటల దాడి చేశారని, దేశంలో అవినీతి పరులందరికీ కమాండర్ అంటూ తనను పిలిచారని చెప్పారు. గుజరాత్ చట్టాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటూ గుర్తు చేశారు. ఆయన సొంత రాష్ట్రం నుండి కోర్టు నిషేధించిన వ్యక్తి నేడు కేంద్ర హోంమంత్రిగా ఉన్నారంటూ శరద్ పవార్ విమర్శించారు. కాబట్టి మనం ఎటువైపు వెడుతున్నామో ఆలోచించుకోవాలంటూ తెలిపారు. సెన్ నదిపై పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఫ్రెంచ్ అక్షర క్రమంలో ఒక్కో దేశం నదిపై పరేడ్ లో పాల్గొంది. ఈ క్రమంలో బోట్లో జెండాను ఊపుతూ దక్షిణ కొరియా క్రీడాకారుల బృందం రాగా ఆ దేశాన్ని పరిచయం చేస్తూ డెమోక్రటిక్ పీపుల్స్ ఆఫ్ కొరియా అని తెలిపారు. ఇది ఉత్తర కొరియా అధికారిక నామం. రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటే దక్షిణ కొరియా. పేరు విషయంలో గందరగోళం ఈ పరిస్థితికి దారితీస్తుంది. తమ పొరపాటును గుర్తించిన నిర్వాహకులు క్షమాపణలు కోరారు. ప్రారంభ కార్యక్రమం ప్రసారంలో భాగంగా కొరియన్ బృందాన్ని పరిచయం చేస్తున్నప్పుడు జరిగిన పొరపాటుకు క్షమాపణ కోరుతున్నామని తెలిపారు. మరోవైపు ప్రారంభ వేడుకలలో కళాకారులు ప్రదర్శించిన లాస్ట్ సప్పర్ పేరడీపై విమర్శలు వస్తున్నాయి. ఆన్లైన్ లో ఆ ప్రదర్శనపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. కమలా హారిస్ రాకతో అమెరికా అధ్యక్ష ఎన్నికల పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇదివరకు బైడెన్ పై దూకుడు కనబరిచిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్ విషయంలో మాత్రం తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఆధిక్యం తగ్గినట్టుగా, ఇద్దరి మధ్య స్వల్ప తేడాలే ఉన్నట్టుగా తాజా పోల్ సర్వేలో తేలింది. సొంత పార్టీతో పాటు శ్వేత జాతీయేతర ఓటర్లలో కూడా ఆమెకు మద్దతు పెరిగినట్టుగా సర్వేలు అంటున్నాయి.
వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా సర్వేలో 49-47 పాయింట్లతో కమలా ట్రంప్ల మధ్య పోటాపోటీ ఉంది. అయితే ఇందులో అటు ఇటు 3.1 పాయింట్ల తేడా ఉండవచ్చని సర్వే తెలిపింది. జూలై ప్రారంభంలో బైడెన్ పై ట్రంప్ 6 పాయింట్ల ఆధిక్యాన్ని కనబరిచారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుండి బైడెన్ ఇటీవలే వైదొలిగారు. దీంతో రేసులోకి కమల హారిస్ వచ్చారు. ఆమె అభ్యర్థిత్వం సైతం పార్టీ ఖరారు చేసింది. దీంతో ట్రంప్ దూకుడు కాస్త తగ్గింది. టీ20 సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్ లో భారత బౌలర్లు అద్దరుకుట్టారు. శ్రీలంకపై టీమిండియా 43 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ విజయంతో సిరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యంలో దూసుకు వెళ్లింది భారత్. తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ కు ఓపెనర్లు జైష్వాల్, శుభమన్ గిల్ చెలరేగి ఆడి శుభారంభాన్నిచ్చారు. ఈ ఇద్దరు కలిసి తొలి వికెట్ కు 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 7 వికెట్లు కోల్పోయి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక ఓపెనర్లు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. నిషాంక, కుషాల్ మెండిస్ చెలరేగాడారు. ఈ ఇద్దరు కలిసి తొలి వికెట్ కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సెంచరీ దిశగా సాగుతున్న నిషాంక్ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత భారత బౌలర్లు విజృంభించడంతో 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆల్అౌట్ అయింది.